भद्राद्री कोत्तगूडेम जिल्ला पिनपाक नियोजकवर्गम बुर्गंपाड़ मंडलम मोरंपल्ली बंजार ग्रामंलो रैतु गोसदीक्षलो पाल्गोन्न वैएस शर्मिला खम्मम जिल्लालो अमर सिंग अने मरो रैतु आत्महत्य चेसुकुन्नाडु बाधाकरमनि 17 लक्षल एकराल्लो पंट वेसुकुन्नंदुकु प्रति एकराकु 25,000 नष्टपरिहारं इव्वालनि शर्मिला डिमांड चेशारु వరి వేసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు 8,000 కేంద్రాలు అని చెప్పి తెరిచింది 1,000 మాత్రమే అని దళారులకు క్వింటాకు 1,200 ధరకు మాత్రమే అమ్ముకుంటున్నారు అని మద్దతు ధర కల్పించిన ముఖ్యమంత్రి ఎందుకు యంత్రాంగం ఎందుకు అని ఎద్దేవా చేశారు పోరాటంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం చెప్పడానికి ఈ కార్యక్రమంలో రైతుల పక్షాన మీరు కూడా పాల్గొనడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రైతన్నకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈ రోజు పొద్దున్నే పేపర్లో చూసిన వార్త ఇదే ఖమ్మం జిల్లాలో అమర్ సింగ్ అనే రైతు అప్పుల పాలైపోయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వరి వేస్తే లాభం రాలేదు పత్తి వేస్తే నష్టమే వచ్చింది మిర్చి వేసినా నష్టమే వచ్చింది ఏ పంట వేసినా ఈరోజు రైతులకి భరోసా లేదు ఏ పంట వేసినా రైతులు అప్పులు పాలే అవుతున్నారు ఎందుకంటే ప్రభుత్వము ఏ రకంగాను రైతుకు ఆసరా కల్పించడం లేదు 5,000 ఇచ్చి రైతు బంధు ఇచ్చి చాలా గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు కానీ ఇంకొక చేత్తో 25,000 మీ దగ్గర నుంచి లాక్కుంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుంటాము అంటే సహాయం చేస్తుండే పంట నష్టపోతే పంట పండిన దానికంటే నష్టపరిహారమే ఎక్కువ ఇస్తుండే ఇలా ప్రతి రకంగా ఆడుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఆ రోజు వ్యాపారం పండగైంది అందుకే ఆ రోజు రైతు రాజయ్యాడు రైతుకు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే అప్పుల నుంచి బయటికి వచ్చాడు రైతు అందుకే ఆ రోజు రైతు సల్లగా ఉండే కానీ ఈ రోజు కేసీఆర్ గారు 25,000 ఇచ్చే పతకాలను బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధుని ఇచ్చి నేను చాలా గొప్పగా ఇస్తున్నాను దీంతో రైతులు కోటీశ్వరులు అయిపోతున్నారు రైతులు కార్లలో తిరుగుతున్నారు అనే ఆయనకైనే డబ్బా కొట్టుకుంటున్నాడు రైతు మాత్రం బాగుపడింది లేదు ఈ రోజు ఒక రైతు వార్త విన్నాం కానీ వినని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఇంకెంతో మంది ప్రతిరోజు 5-6 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు